బికినీ స్ప్రే. ఇది స్ప్రే చేస్తే ఎవరినైనా బికినీలో చూడొచ్చు. అయితే దీన్ని తయారు చేయడం వల్ల నేను కోర్టులో ఎదుర్కొన్న ఇబ్బందులు మీరు ఇప్పుడు చూడొచ్చు. నా ఆత్మ సాక్షిగా చెబుతున్నాను, సెన్సార్ వాళ్ళు చేసే అన్యాయాలు చూడలేకే ఈ బికినీ స్ప్రేను కనిపెట్టాను. ఈ స్ప్రే వల్ల జరిగే అన్నిటికీ నేనే కర్త, కర్మ, క్రియ. ఇంత మేధస్సు ఉండి, ఇంతమంది ఫాలోవర్స్ ఉండి మీరు ఈ స్ప్రేనే ఎందుకు కనిపెట్టారు? సరిగ్గా 6 నెలల క్రితం ఆర్జీవీ ట్రైలర్ చూసి సినిమాలో ఏదో ఎక్స్పెక్ట్ చేసి మూవీకి వెళ్తే సెన్సార్ కట్ వలన అక్కడ కొంచెం కూడా రొమాన్స్ లేకపోతే ఇంటికొచ్చి కుమ్ములి కుమ్ములి ఏడ్చారు మీరు. మీలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదనే ఈ స్ప్రేని కనిపెట్టాను సార్. ఈ విషయం మీకెలా తెలుసు? చిన్న మొబైల్ నుంచి పెద్ద థియేటర్ల దాకా సెన్సార్ కట్ నడుస్తుంటే ఇక రొమాన్స్ని ఎక్కడ చూడమంటారు సార్? అంటే సెన్సార్ వలన ఎవరు హ్యాపీగా లేరేనా మీ ఉద్దేశం? లేరు. ఒక కంప్యూటర్ ఇంజనీర్కి భయం సెన్సార్ అంటే, సింటాక్స్ ఎర్రర్ అని సెన్సార్ కట్ వేస్తారేమో అని. ఎలక్ట్రికల్ ఇంజనీర్కి భయం సెన్సార్ అంటే, పవర్ కట్ వస్తే దాన్ని సెన్సార్ కట్ అంటారేమోనని. ఇలా ఒక కంప్యూటర్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, మెకానిక్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, డిగ్రీ స్టూడెంట్స్, ఇలా వీళ్ళు సెన్సార్కే భయపడుతుంటే ఇక సినిమాలు ఎలా చూస్తారు సార్? ట్రైలర్లో ఉన్నది కూడా సినిమాలో సెన్సార్ కట్ అని చెప్పి ఆ ఉన్నది కూడా బ్లర్ చేసి చూపిస్తే ఎలా తట్టుకోగలరు సార్? అందుకే ఈ అన్యాయాన్ని చూడలేకే ఇక ఎవరు ఈ సెన్సార్ వలన బాధపడకూడదని తనకి నచ్చినప్పుడు యూజ్ చేసుకునేలా ఈ బిగ్నీ స్ప్రేని స్టార్ట్ చేశాను సార్. ఒక డాక్టర్గా నా దగ్గరికి వచ్చే పేషెంట్స్కి 5 రూపాయల ఫీజు మాత్రమే తీసుకొని ఈ స్ప్రేను అందిస్తున్నాను. మీకు ఇప్పటికీ నేను చేసింది తప్పు అనిపిస్తే మీరు లా పుస్తకాలు తిరిగేయాల్సిన అవసరం లేదు, క్లాజులు సబ్ క్లాజులు చూడాల్సిన అవసరం లేదు, పేరాలకు పేరాలు హారాలు తీయాల్సిన అవసరం లేదు. నేనే బాధ్యుని అని ఒప్పుకుంటున్నాను కనుక మీరు వేసే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను సార్. సినిమాలో రొమాన్స్ ని ఎంజాయ్ చేయడం మన హక్కు, ఆ రొమాన్స్ ని సెన్సార్ తో కట్ చేయొద్దు. ఓకే. ఏంటి సార్ ఇది? ఒక్క వ్యక్తి గురించి ఇంతమంది ప్రజల? ఇంతవరకు దాదాపు నాయకులందరూ పార్టీల్లో పుట్టారు, ఇతనొక్కడే ప్రజల్లోంచి పుట్టాడు. నిజమైన నాయకుడయ్యా ఇతను.